అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థమైతే లేదు. రైతులకు ఇప్పుడు మోసం వచ్చింది కాబట్టి వ్యవసాయానికి సంబంధించి జీలుగు కలిపితే బాగుంటుంది కాబట్టి అలాంటివి ఇక్కడ కొట్లాటలు అవి జరుగుతుంది. ఇక్కడ లైన్ కూడా పద్ధతి ప్రకారం లేదు, ఏం లేదు. రైతులు ఇక్కడ గొడవ పెట్టుకుంటుంది. 1000 బ్యాగులు వచ్చాయని చెప్పారు అధికారులు. ప్రొద్దున 10:30 స్టార్ట్ చేస్తామన్నారు, కాకపోతే ప్రొద్దున 6 గంటల నుంచే స్టార్ట్ చేసిరట. ఇక్కడ ఉన్నదంతా ఒక 400 నుంచి 500 మంది జనాలు ఉంటారు. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క బ్యాగ్ వేస్తారు. 5 ఎకరాలు ఉన్న రైతుకు ఒకటే బ్యాగు, 3 ఎకరాలు ఉన్న రైతుకు ఒకటే బ్యాగు, మిగతా ఇంకొక 600 బ్యాగులు ఎడిపోయినాయి. అదే కాకుండా రైతులకు కనీస సౌకర్యాలు, కనీసం టెంట్ వేయలేరు రైతులు. ఈ ఎండల పడిగాపులు కాస్తారు. ఏదైనా కానీ ముందు చర్యగా ముందే చెప్పారు నాయకులు ఏమని, జీలుగు జనము అవైలబుల్లో ఉంచాలని. కానీ ఇప్పటికి కూడా అవైలబుల్లో లేవు. కనీసము 600 మందికి 400 బ్యాగులు వంచేసి మిగతా బ్యాగులు ఎడిపోయినాయి. అందరికీ ప్రతి ఊళ్ళే వాళ్ళ డిసిఎంఎస్లో కానీ లేకపోతే విలేజ్ పర్పస్గా గ్రామ రైతు వేదికలు ఉన్నాయి. అక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని అవసరాలు ఉన్నాయి అనేది ఫస్టే ఒక ఎస్టిమేషన్ వేసి ఇన్ని బ్యాగులు అవసరం పడతాయి కాబట్టి అది ఫస్టే కొరత లేకుండా చేస్తే ఇంత తిప్పలు ఉండకు. కనీసం రైతులకు కనీసం మర్యాద లేకుండా, కనీసం టెంట్ లేకుండా ఎండల పడిగాపులు కాస్తారు. తక్షణమే దీనిపై చర్య తీసుకొని ప్రతి రైతుకు జీలుగు జనుము అందే విధంగా గవర్నమెంట్ చూడాలని కోరుకుంటున్నాం. రావడం జరిగింది. అక్కడ షార్టేజ్ ఉండడం వల్ల ఒక జీలుగు సంచి 3 ఎకరాలకు సరిపోతుందని చెప్పి ఇస్తున్నారు, కానీ అది మాకు సరిపోదు. కానీ ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఇస్తే బాగుండు. ఈ గత ప్రభుత్వ నిర్లక్ష్యమా లేక అధికారుల నిర్లక్ష్యమా తెలియదు. చూసి సరిచేసి అందరికీ ఎక్కువ ఇచ్చేటట్టు ఉంటే. మెట్పల్లి మండలంలో డిసిఎంఎస్ మరియు అగ్రోస్ సెంటర్స్లలో జన్ము జీలుగ విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తరఫున సబ్సిడీ మీద రావడం జరిగింది. దీనిలో భాగంగా మనకు మెట్పల్లి మండల్లో 1000 బ్యాగ్స్ జన్ము జీలుగ ఫస్ట్ ఫేజ్లో రావడం జరిగింది. మరిన్ని మనం ఇండెంట్ పెట్టుకున్నాం. మరిన్ని బ్యాగ్స్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో రేపు ఎల్లుండి లోపల రాగలుగుతున్నాయి. అయితే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో మనం పర్మిట్స్ ఆఫీస్లోనే జనరేట్ చేసి అవుట్లెట్స్లో ఎండలు నిలబడకుండా రైతులకు మనం అందజేయడం జరుగుతుంది. రైతులు తమ తమ ఆధార్ నంబరును, పాస్బుక్ నంబర్, పట్టా పాస్బుక్ నంబర్ తీసుకొచ్చి ఆన్లైన్ పర్మిట్ పొంది తమ తమ గ్రీన్ మెన్యూ షీట్లు తీసుకుని వెళ్తున్నారు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.